విషయానికి వస్తే పితాని సత్యనారాయణ మాజీ మంత్రి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి మంత్రివర్గంలో కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం చూసాము ఆయన ఓడిపోయారు గత ఎన్నికల్లో శ్రీరంగనాథరాజు చేతులు ఓడిపోయారు శ్రీరంగనాథరాజు ఈసారి ఆచంట నుంచి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశాలున్నాయి జగన్మోహన్ రెడ్డి తొలి విడత కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు ఈసారి తిరిగి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆచంట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు నిమ్మల రామానాయుడు పాలకొల్లు పాలకొల్లు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం గత ఎన్నికల్లో పాలకొల్లు నుంచి అంత వైసీపీ హవాలోనూ నిమ్మల రామానాయుడు విజయం సాధించారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గడాల గోపి ఇన్ఛార్జిగా ఉన్న గడాల గోపి రంగంలో ఉండబోతున్నారు నెక్స్ట్ చూద్దాం మంచెన రామరాజు ఉండి ఉండికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం గత ఎన్నికల్లో మంచెన రామరాజు ఇక్కడ విజయం సాధించారు అయితే గతంలో గత ఎన్నికల్లో ఎంపీగా పో పోటీ చేసిన శివరామరాజు తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కొంత యోచిస్తున్నట్టుగా సమాచారం ఉంది అయినప్పటికీ కూడా వైస్ అటు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ మంచిన రామరాజు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేకి తిరిగి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా జిల్లాలో చర్చ జరుగుతోంది అలాగే ఊండి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న నరసింహరాజు అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు ఇక దెందులూరు దెందులూరు కోసం ప్రత్యేకంగా మనం చెప్పలక్కర్లేదు రెండు వేల పద్నాలుగులో చింతమనేని ప్రభాకర్ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్బాయి చౌదరి చేతిలో ఓడిపోయారు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ అబ్బాయి బాబుని అబ్బాయి చౌదరిని ఈసారి చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఢీ కొట్టు పోతున్నారు అలాగే బొమ్మాజీ అనిల్ చింతలపూడి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం చింతలపూడికి సంబంధించి బొమ్మాజీ అనిల్ పేరు దాదాపు ఖరారైంది ఆయన కొత్త అభ్యర్థి తొలిసారిగా రాజకీయాల్లో రంగంలో ఉండబోతున్నారు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మనకి తెలుసు మాజీ ఐఏఎస్ దానంకు బొమ్మాజీ అనిల్ అల్లుడవుతారు బొమ్మాజీ అనిల్ ఈసారి చింతలపూర్ నుంచి రంగంలో ఉండబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా కొంత ఇక్కడ క్లారిటీ రాలేదు ఎందుకంటే ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా ఉన్న కొయ్యాన మోషన్ రాజు వియంకుడుగా ఉన్న విజయరామరాజు పేరు చింతలపూటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పరిశీలనలో ఉంది ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి బొమ్మాజీ అనిల్ పోటీ చేయడం దాదాపు ఖరారైంది